అక్క ఫోటో బాగా వచ్చిందా అందంగా పడ్డారా అందరూ ముగ్గురు హ్యాపీయా ఈ రోజు ప్రధానమంత్రి కనపడంగానే ఒకటికి రెండు సార్లు మేదపడి ఎగబడి మరీ సెల్ఫీలు దిగుతున్నావే ఒకసారి ఫోటో బాగా రాలేదని మరొకసారి పిలిచి మరీ సెల్ఫీ దిగావే మరి మీరు నిల్చున్న వేదిక ముందు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అక్కడ ఆసీనులై ఉన్నారు అక్కడ కూర్చొని ఉన్నారు ఆ వేదిక మీద వాళ్ళందరి కోరిక మేరకు వాళ్ళందరి మనసులో మదిలో ఒకటే ఆలోచన నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు ప్రత్యేక హోదా గురించి ఏమన్నా మాట్లాడతారేమో వేదిక మీద సెల్ఫీలు దిగుతున్న మా పర్యాటక శాఖ మంత్రి వర్యులు ఆర్కే రోజా గారు ఏమన్నా తన సుహస్త్రాలతోటి ఒక వినతి పత్రం రాసి నరేంద్ర మోడీ గారికి ఆ వేదిక మీద ఇచ్చి సార్ ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరిక ప్రత్యేక హోదా కోసం ఎదురు చూస్తున్నారు నాడు పాదయాత్రలో మా నాయకుడు ఈ వేదిక మీద నా పక్కన నించొని నాతో పాటు మీతోటి కలిసి సెల్ఫీ దిగిన మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి హామీనిచ్చాడు నన్ను ముఖ్యమంత్రిని చేయండి నాకు ఎంపీలను ఇవ్వండి వారం రోజుల్లో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సంపాదించే బాధ్యత నేను తీసుకుంటాను ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి అని ఇదే ప్రజల ముందు మా నాయకుడు మా గన్ కమ్ జగన్ ఆ రోజు ప్రజలందరికీ చెప్పాడు మోడీ గారు ఈ రోజు మీరు మాకు ఏ విధంగా అయితే సెల్ఫీ ఇచ్చారో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా మీరు ఇస్తే మేము సంతోషపడతాం ఇక్కడ మీ మాటలు వినేదానికి వచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా సంతోషపడతారు అని ఒక్క క్షణం కూడా నీకు అడగాలనిపించలేదాక ప్రధానమంత్రి గారు కనపడంగానే ఒకటికి రెండు సార్లు సెల్ఫీలు దిక్కున్నావు ఒక ఫోటో బాగా రాలేదని మళ్ళీ పిలిచి మరి ఇంకొక ఫోటో దిగావు గాని ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసి మిమ్మల్ని ఎంపీలను చేసి మీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తే ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీ గారిని మీ ఎంపీలకు అడగడం ఏదో ఎలా ముచ్చేత కాదు అదే నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఆ వేదిక మీద నించున్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు నించున్నప్పుడు మేదబడి సెల్ఫీలు దిగుతున్నావు తప్ప ఒకటికి రెండు సార్లు అడిగి మరీ సెల్ఫీలు దిగుతున్నావు తప్ప సార్ మా ప్రజలకు ప్రత్యేక హోదా ఎప్పుడు ఇస్తారు మా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎప్పుడు ఇస్తారు పోలవరానికి రావాల్సిన నిధులు ఎప్పుడు ఇస్తారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలో ఉన్న హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు సార్ అని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు మీరు ప్రశ్నించారా మళ్ళీ నువ్వు తెలుగుదేశం పార్టీ మీద బురద తెలియడానికి తెలుగుదేశం పార్టీని తిట్టేదానికి చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంగా పిలిచేదానికి నారా లోకేష్ గారిని విమర్శించేదానికి అచ్చెన్నాయుడు గారిని విమర్శించేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టేదానికి సోషల్ మీడియా ఎవరన్నా అద్భుతంగా యాక్టివిస్టులుగా పనిచేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టేదానికి మీరు మీ నాయకుడు తాపత్రయపడుతుంటారు తహతహలాడుతుంటారే అదే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గడ్డ మీద గడుగు పెట్టినప్పుడు సెల్ఫీలకు ఇచ్చినంత విలువ సెల్ఫీలకు ఇచ్చినంత విలువ ప్రత్యేక హోదా మీద ఇవ్వలేకపోయారా ఒక్క వినతి పత్రం ఇవ్వలేకపోయారు ఒక్క మాట ఈ ప్రజలకు చెప్పించలేకపోయారు మీరు ఈ రాష్ట్రానికి మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మా దౌర్భాగ్యం మేము బ్రతుకుతున్నాం ఈ రాష్ట్రంలో మీ అందరి కింద ఫోటో బాగా వచ్చి ఉంటుందక్క మంచి ఫ్రేమ్ చేయించుకో హెచ్డి క్వాలిటీలో వచ్చి ఉంటుంది ఫ్రేమ్ చేయించుకుని ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోండి ఆ ఫోటో తప్ప ఇంకా మిగిలేదు ఏమీ లేదు కదా మన రాష్ట్రానికి ఎంత అద్భుతంగా సెల్ఫీలు దిగుతున్నావు ఒక నవ్వుకుంటూ ఒక పక్క రాష్ట్ర ప్రజల మదిలో ఏముందో మీకు తెలియదు వాళ్ళందరూ కోరిక ఈ రోజు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర గడ్డ మీదకి వచ్చిన నరేంద్ర మోదీ గారిని సార్ మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే ఇక్కడి నుంచి మిమ్మల్ని కదిలిస్తాం మళ్ళీ ఇక్కడి నుంచి మీరు ఢిల్లీ వెళ్లాలంటే మా రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చి వెళ్లాలి సార్ అని అడుగుతారేమో అనుకున్నారు గానీ మీరేమో సెల్ఫీలు దిగుతున్నారు ఆయనేమో దండం పెట్టి నవ్వుకుంటున్నాడు హ్యాపీగా ఎవరి భజన వాళ్ళు చేసుకుని ఎవరి దారిని వాళ్ళు పోయారు ఇది మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన పెద్ద బహుమతి దాచిపెట్టుకున్నాక మీరు మీ సెల్ఫీలు ఎంజాయ్.